హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ ఎలాంటి దేశం అంటే దక్షిణ ఆసియాలో ఒక శక్తివంతమైన దేశం ఒకవేళ దక్షిణ ఆసియాలో ఏదైనా జరిగిందంటే దాని పూర్తి వివరాలు భారత్కి తెలుస్తాయి లేదా దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయవలసి ఉంటుంది మరి దీనికి కారణం భారత్ శక్తిశాలి మరియు ప్రభావశాలిగా మారడం అందుకే భారత్ తన శక్తిని పెంచుతోంది మరి ఈ శక్తిని పెంచడానికి కొన్ని రోజుల క్రితం భారత్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఐఎన్ఎస్ విల్లాని సముద్రంలోకి విడుదల చేసింది దీన్ని ముంబైలోని మజిగావ్ డాక్సీ బిల్డర్ లిమిటెడ్ ఫ్రాన్స్ కంపెనీ నేవల్ గ్రూప్తో పాటు కలిసి భారత్లోని నిర్మించింది విల్లా సబ్మెరైన్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు సముద్రంలో జరిగే రానున్న రోజుల్లో దాడుల నుంచి రక్షించడానికి తయారు చేయబడింది శత్రువులను హతమార్చడానికి తయారు చేయబడింది శత్రువులను పూర్తిగా హతమార్చి వారికి సరైన సమాధానమే చెప్తుంది బిల్లా సబ్మెరైన్ మరియు న్యూక్లియర్ సబ్మెరైన్ కాకుండా ఒక డీజిల్ సబ్మెరైన్ కూడా ఉంది కానీ వీటికంటే ఎంత శక్తివంతమైందో ఈ సబ్మెరైన్ ఎదురుగా వస్తే బ్రతికి బయటపడడం అసంభవం మరి ఇప్పుడు ఐఎన్ఎస్ విల్లా గురించి కొన్ని శక్తుల గురించి తెలుసుకుందాం ఈ ఐఎన్ఎస్ బిల్లా ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్కి చెందింది అలాగే దీని ద్వారా బాంబులను కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ ఐఎన్ఎస్ బిల్లాని తయారు చేసేసారు ప్రాజెక్టు డెబ్బై ఐదులో ముఖ్య రూపంగా ఈ బాంబులు ఉంచారు మరి ఇది కలవడం వల్ల భారతీయ నేవీ సేనలో మరింత శక్తి పెరుగుతుంది దీనికి ముందు కూడా నౌసేనలో ఐఎన్ఎస్ కల్వరి ఐఎన్ఎస్ ఖండేరి అలాగే ఐఎన్ఎస్ క్రౌంజ్ని భాగం చేశారు ఐఎన్ఎస్ బిల్లా తర్వాత ఐఎన్ఎస్ వాగేర్ ఐఎన్ఎస్ వాల్గేర్ను భారతీయ సేనలో కలపనున్నారు ఐఎన్ఎస్ విల్లా యుద్ధ సమయంలో శత్రువులను దాడి చేసి వారికి భయాన్ని పరిచయం చేసి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది ఇందులో అధిక టెక్నిక్ ఉండడం కారణంగా శత్రువులను వెతికి వెతికి దూరం నుండే గురిపెట్టగలదు ఇది టార్పెడ్లు మరియు ట్యూబ్ లాంచ్ యాంటిసిప్ మిజైల్తో కూడా శత్రువులపై దాడి చేస్తుంది దీనిలోని పవర్ఫుల్ శక్తి ఏంటంటే ఇందులో ఐఎన్ఎస్ విల్లా స్టీల్త్ ఎయిర్ ఇండిపెండెంట్ పర్పస్ వంటి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి ఇది సముద్రం లోతుల్లో చాలా సమయం వరకు ఉండి దాడి చేయగలదు అలాగే పైన కూడా దాడి చేయగలదు దీన్ని దాడి తట్టుకోవడం శత్రువులకు చాలా కష్టం ఇది శత్రువుల కంట అంత సులువుగా పాడదు కనుక ఇది శత్రువుల స్థావరాలను చేరి మైండ్స్ని కూడా నాశనం చేస్తుంది ఐఎన్ఎస్ విల్లా ఇరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నవసేనలో కలిపారు ఇరవై ఐదు జూన్ రెండు వేల పదిలో దీన్ని రిటైర్ చేశారు తొమ్మిది సంవత్సరాల తర్వాత తిరిగి ఐఎన్ఎస్ విల్లాని అడ్వాన్స్డ్ రూపంలో తయారు చేసి రెండు వేల పంతొమ్మిదిలో ప్రాజెక్టు డెబ్బై ఐదు అంతర్గతంలో హై టెక్నాలజీతో పాటు లాంచ్ చేశారు ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అంతర్గతంలో ఇరవై నాలుగు సబ్మెరైన్లు లాంచ్ చేయాలి అని ఒక ప్లాన్ని మంజూరు చేశారు కానీ రెండు సంవత్సరాల వరకు ఈ విషయాన్ని పక్కన పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం తర్వాత సర్కార్ తరఫున క్యాబినెట్ కమిటీ మరియు సెక్యూరిటీ ఈ ప్రాజెక్టుకి మంజూరు ఇచ్చింది దీని తర్వాత మూడు సంవత్సరాల్లో రెండు ప్యారలల్ ప్రొడక్షన్స్ని స్టార్ట్ చేసి పన్నెండు సబ్మెరైన్లు నిర్మించాల్సి ఉంది ఈ ప్రాజెక్టులో రెండు పెద్ద షరతులు పెట్టింది ఇందులో అడ్వాన్స్ బాంబులతో పాటు అధిక రోజుల పాటు నీటిలో ఉండేందుకు శక్తిని మరియు దూరం వరకు దాడి చేయగల శక్తి ఉండాలి అని అలాగే ఈ బాంబులను భారత్లోనే తయారు చేయబడింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అంతర్గతంలో నాగులు సబ్మెరైన్ ని తయారు చేస్తోంది అలాగే భారత్ దగ్గర ప్రాజెక్ట్ ఏబీ సెవెంటీన్ కూడా ఉంది దీనికోసం యుద్ధ సమూహాన్ని భారత్ తయారు చేయవలసి ఉంటుంది ఈ యుద్ధ ఆయుధాలను సివ్ బిల్డర్ తయారు చేయనున్నారు ఈ ప్రాజెక్ట్ అంతర్గతం రెండు వేల పదిహేడులో యుద్ధ నౌకల తయారీ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై రెండులో ఈ ఆయుధం మన భారత సేనలో కలవనుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా తయారయ్యే ఈ యుద్ధ ఆయుధాల్లో అత్యాధునిక టెక్నిక్ని ఉపయోగించనుంది ఇందులో అత్యాధునిక రాడార్ సిస్టమ్ వెంపర్స్ బుల్లెట్ ఫామ్ అమర్చి ఉంటుంది అలాగే ఈ బ్రహ్మోస్ మిజైల్ని కూడా కలుపుతుంది ఈ యుద్ధ నౌకల్లో కార్మికుల సంఖ్య తక్కువగా ఉన్న శత్రువులను దాడి చేసే శక్తి మాత్రం పెక్కుగా ఉంటుంది ఇందులో మిజైల్ సిస్టమ్ కూడా ఉంది ఇది శత్రువులను కొద్ది నిమిషాల్లోనే అంతం చేసి తిరిగి వస్తుంది మరి మన భారతీయ వైజ్ఞానికుల కష్టానికి ఈ ప్రాజెక్టుకి ఒక లైక్ అయితే వేయొచ్చు అలాగే తప్పక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్ జై భారత్